అందరికి ఇన్స్పిరేషను. ఆయన కుటుంబ సభ్యులతో ప్రముఖులతో సినిమా తీయాలా, నేను స్టేట్ రోడ్ తర్వాత మళ్ళీ సినిమా తీయలేదు, ఈ మధ్య మళ్ళీ స్టేట్ రోడ్ తర్వాత చిరంజీవితో ఈ మల్టీ సినిమా తీయాలి. పవన్ కళ్యాణ్ ని పర్సనల్గా మాట్లాడి మరి మీ అన్నగారు మీరు చేస్తే బాగుంటుందంటే ఆయన మీ ఎదురుని చేస్తే ఆకాశం ఎత్తులో పోద్ది, నిజమే చాలా మంచిది, సంతోషం, అది ఇక దైవందన్యం, సంతోషం అన్నాడు. మరి మీరు ప్రయత్నం చేయండి, నేను తప్పకుండా ఆయన విత్యు అన్నాడు. చిరంజీవి కూడా సంతోషపడ్డాడు తమ్ముడు ఒప్పుకున్నాను. తర్వాత మంచిది వీళ్ళిద్దరిని కలపగలంటూ ఉంటే ఒక సమర్థమైన డైరెక్టర్ ఎవరు అంటే విక్రమ శ్రీనివాస్. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ నేను ఆయన పర్సనల్గా మాట్లాడి అంటే ఆయన సంతోషపడ్డాడు, ఇది చాలా మంచి ఆలోచన అని. సో అశ్విని దత్తు దాదాపుగా తెలుగు పరిశ్రమలో బిగ్గెస్ట్ ఫిల్మ్ హీరోస్తో చేసినటువంటి నిర్మాత, చిన్న వయసు నుంచి అతను 28 ఇయర్స్ ఏజ్ నుంచి చేస్తున్నాడు. సో ఆయన నువ్వు నాకు సహాయంగా ఉండి దీనికి నువ్వు దీనికి సహ నిర్మాతగా ఉండి దీన్ని మనం చేయాలని చెప్పి ఆయన కూడా సెట్ చేశాం. సో కో ప్రొడ్యూసర్ని సెట్ చేశాను, డైరెక్టర్ని సెట్ చేశాం, వీళ్ళిద్దరితో మాట్లాడాం. ఇకపోతే మోర్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ ఈ స్టోరీ, ఎందుకంటే ఇద్దరికి సమజ్జలుగా రోల్ కుదిరి అది సబ్జెక్ట్ దొరకాలి. సో దానికి ఎప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పచెప్పు. సో ఇంకా ఆయన ఆ సబ్జెక్ట్ మీద ఉన్నాడు. సో ఇంకా ఎప్పుడు వద్దంటే అది దైవం నిర్ణయం అంతే, ఎప్పుడు కథ రెడీ అయితే అప్పుడు ప్లాన్ చేస్తాం. కథ రెడీ కావాలా, ప్లస్ వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కళ్యాణ్కి 3 సినిమాలు అని హ్యాండ్ ఉన్నాయి, చిరంజీవి గారికి 3 సినిమాలు ఆయనకి ఉన్నాయి. మరి ఆ సినిమా కాల్ షీట్లు ఇవన్నీ చేసి సెట్ చేసి అప్పుడు చేయకపోతే